జాతి పితల తానేమి తప్పు చేయకపోతే తన జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానల్లు చెప్తున్నాయి ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉండుంటుందేమో గానీ ప్రజలకు ఎవ్వరికి కూడా బాధ లేదు ఎందుకంటే ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు ముఖ్యంగా పేద పిల్లలకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈ రోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది అందుకే ఎవరు కూడా ప్రజలు గాని యువత గాని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈ రోజు అందరికీ అర్థమైన విషయం అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు నేను అడుగుతున్నాను జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకి పోతే నిరుద్యోగ యువతని ఈ రోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయం ఇచ్చి రిమాండ్ కు పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రజల డబ్బు ఈ రోజు దోచుకున్నందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పి తాను మాత్రం దోచుకొని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళపడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు అండ్